ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధాప్య వికలాంగ వితంతు పింఛన్లను ప్రతీ నెల నాలుగు వేల రూపాయల చొప్పున లబ్దిదారులు ఇళ్ల వద్దకే తెచ్చి ఇవ్వనున్నట్టు గన్నవరం నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి యాలగడ్డ వెంకట్రావు సతీమణి జ్ఞానేశ్వరి హామీ ఇచ్చారు బుధవారం సాయంత్రం విజయవాడ రూరల్ మండలం రామవరప్పపాడు గ్రామంలో వంగూరు లక్ష్మీపతిరావు వీధి పోలీసు రాంబాబు గారి వీధి జేపీ ట్విన్స్ అపార్ట్మెంట్ రోడ్డు పీఎన్టీ కాలనీ కొట్టెవారి వీధి సిండికేట్ బ్యాంక్ కాలనీలలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికీ తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఆమె టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను నియోజకవర్గ అభివృద్ధికి యార్లగడ్డ వెంకట్రావు చేపట్టబోయే సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రభుత్వం కావాలనే ఈ నెల పింఛన్లు సక్రమంగా ఇవ్వకుండా వృద్ధులను వికలాంగులను వితంతులను ఏడిపిస్తుందని ఆరోపించారు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ వారిని సచివాలయానికే రప్పించి ఇబ్బందులు పెడుతున్నారని జ్ఞానేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు మరో అరవై రోజుల్లో అభివృద్ధి ప్రభుత్వం వస్తుందని అప్పుడు ప్రతీ నెలా ఇంటి వద్దనే పింఛన్లు అందజేస్తామని ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు రానున్న ఎన్నికల్లో బీజేపీ జనసేన టీడీపీ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి కోసం తహతహలాడుతున్న తన భర్త వెంకట్రావును భారీ మెజారిటీతో గెలిపించాలని జ్ఞానేశ్వరి కోరారు ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆమెకు మహిళలు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాభిగాని కొండగారు అద్దేపల్లి సాంబగారు కొల్ల ఆనంద్ గారు అరుణగారు తుపాకుల శివలీలగారు తంబాబత్తుల క్రాంతిగారు తంబాబొత్తుల జ్యోతిగారు రేగళ్ల రాజాగారు సుబ్బారావు గారు పట్టపు చంటిగారు జనసేన నాయకులు గంధం గోవర్ధన్ గారు హరిగారు రాంబాబు గారు నానిగారు రవిశంకర్ గారు రత్నం నాగేశ్వరరావు గారు బీజేపీ నాయకులు మల్లిగారు నాగరాజు గారు డాక్టర్ ఫణిగారు తదితరులు పాల్గొన్నారు